ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత అనుభవాల నుంచి జనసేన గుణపాఠాలు నేర్చుకునే పనిలో ఉన్నట్లు కనబడుతుంది. అందుకే గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది. 2024 ఎన్నికలకు ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. ఓవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు జనసేనాని పవన్ ఒక్కరే అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ చేతనైతన్యత సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ చేయి వేశారు. అందుకే పార్టీ కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి. పార్టీ వ్యూహాలను పదును పెట్టే పనిలో పవన్ కళ్యాణ్ ఉండగా మెగా బ్రదర్ నాగబాబు జిల్లాలను చుట్టేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానన్న పవన్ ప్రస్తుతం అదే పనిలో పడ్డారు. ఇవాళ అమరావతిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు అంశాలపై చర్చించనున్నారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంశంపై మరింత లోతుగా చర్చించేందుకు నిర్ణయించారు. ఇకైతే ఒకవైపు పొత్తులకు ప్రయత్నిస్తున్నాయి టీడీపీ జనసేన కార్యక్రమంపై ఫోకస్ పెట్టింది. వైసీపీని మాత్రమే లక్ష్యంగా చేసుకొని టీడీపీ రాజకీయ అడుగులు వేస్తుంది. జనసేన గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురావడం లేదు. అదేవిధంగా టీడీపీ పైన జనసేన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇప్పుడు బీజేపీతో ఉన్న బంధంపైనే జనసేన తేల్చుకోలేకపోతుందనే చర్చ సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్నది కొందరు జనసేన నేతల అభిప్రాయం. అయితే అందుకు బీజేపీ సహకరిస్తుందా లేదా అనేది సందేహమే. ఈ పరిస్థితుల్లో పార్టీలో మెజార్టీ అభిప్రాయం మేరకు ముందుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ జరిగే పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయ పైన మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక జనసేన అధినేత ఎప్పటి నుంచో రాష్ట్రంలో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో కలిసి నడవడానికి ఆయన మానసికంగా సంసిద్ధులు అవడమే కాకుండా పార్టీ శ్రేణులను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తామిద్దరికీ జత కొడితే మరింత బలం చేకూరుతుందని అందుకు మోదీని అమిత్ షాను ఒప్పించగలనన్న ధీమాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన త్వరలో ఢిల్లీ టూర్కి ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలని పవన్ చూస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల రాష్ట్రంలో అధికారాన్ని సులువుగా కైవసం చేసుకోవచ్చని, ఎంపీ సీట్లు కూడా అత్యధిక సంఖ్యలో వస్తాయంటూ కొన్ని సర్వేల వివరాలను మోదీ, అమిత్ షా ముందు పవన్ ఉంచబోతున్నారనే టాక్ నడుస్తుంది. మరోవైపు ఏపీలో టీడీపీ జనసేనలతో బీజేపీ కలవనీయకూడదన్నది వైసీపీ ఎత్తుగడ. ఆ రెండు పార్టీలు కలిసినా బీజేపీ కనుక దూరంగా ఉంటే కథ వేరుగా ఉంటుందని వైసీపీ భావిస్తుంది. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ శరత్ జనసేన నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. భారత్ టుడే ప్రేక్షకులకి, మీకు అందరికి కూడా నమస్కారం అండి. ఎస్ ప్రొఫెసర్ గారు, ఏంటి అంటే ఇప్పుడు పొత్తుల రాజకీయం అంశం ఎప్పటి నుంచో తెరపైకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా 2 ఏళ్ళు ఎన్నికలు కలిసి ఇంకా ఉన్నప్పటికీ కూడా, అయితే మళ్ళీ తాజాగా మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా గెయిన్ చేయవచ్చు రాజకీయంగా, పొలిటికల్గా. వైసీపీని ఎదుర్కోవాలంటే ఇదే ఉత్తమమైన మార్గం అంటూ పవన్ తన మనసులో ఉన్నది. అదే విషయాన్ని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో కావచ్చు, మోదీతో కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఊహాగానాలు వస్తాయి. ఇది ఎంతవరకు నిజం? అసలు అంటే నిజంగా టీడీపీని కలుపుకునేందుకు ఇప్పుడైతే జనసేన, బీజేపీ అధికారికంగా మిత్రపక్షాలుగా ఉన్నాయి, ఇది మాత్రం కాదని లేని వాస్తవం. కానీ మధ్యలో టీడీపీని జై చేసుకునేందుకు ఇటు పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి, ఊహాగానాలు. ఇది ఊహాగానాలైనా నిజమేనా? ఇది ఏంటంటే సార్, అంతా కూడా స్పెక్యులేషన్ ఓరియంటేషన్లో వైఎస్ఆర్సిపి జనరల్గా సోషల్ మీడియాలో ఫ్లక్చువేట్ చేసే ఒక న్యూస్ కిందే మనం కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే మేము క్లియర్గా భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉండి నెక్స్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము ప్లాన్ చేసుకుంటూ ఫర్దర్ రాబోయే ఎలక్షన్స్లో యాక్టివిటీ చూసుకుంటున్నాం సార్. ఇక్కడ టీడీపీ ఎంతసేపు జనసేన పార్టీ మాతో ఉంటే కనుక బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నా సరే, మేము ఒక స్టాండ్ మీద క్లియర్గా ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఆలోచించుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీతో ముందుకు వెళ్ళే ఆలోచనతోనే మేము ఉన్నాము. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు ఈ డేటా అంతా తీసుకొని లేకపోతే ఉన్న సర్వే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ హైకమాండ్తో మాట్లాడతారన్న ఓరియంటేషన్ చెప్పున్నారు. జనరల్గా బీజేపీ హైకమాండ్తో కానీ లేకపోతే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్తో కానీ మాట్లాడటానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ బట్ ఇది ఒక బేస్ అనేది కాదు సార్. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న రూలింగ్లో కానీ చాలా డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ సెంట్రల్లో చెప్పడానికి అవకాశం తప్పితే
ఎప్పటికీ కూడా ఇక్కడ కాంబినేషన్ ఓరియంటేషన్ లో వేరే పార్టీని మాతో కలుపుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లేదు, అటువంటిదే తీసుకువెళ్ళాం. ఎందుకంటే మేము ఈరోజు చామింగ్ ఓరియంటేషన్లో స్టేట్లో ప్రజల్లో ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి సొల్యూషన్ ఓరియంటేషన్లో ముందుకు వెళ్తూ మా ఓటింగ్ శాతాన్ని మేము పెంచుకున్న పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నెక్స్ట్ పార్టీ చూస్తే కనుక అది మాకు బెనిఫిట్ ఉంటుంది సార్. ఎందుకంటే మాకు మేముగా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా అన్ని లొకేషన్స్లో అన్ని జిల్లాల్లో లేకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు వార్డు లెవెల్ వరకు కూడా వచ్చిన పరిస్థితులు మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్. దాదాపు 80% ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో కొత్త పోవచ్చు పాత పోవచ్చు కాంబినేషన్గా అన్నింటిలో కూడా మేము స్ట్రెంగ్త్ పెంచుకున్నాం. ఈ స్ట్రెంగ్త్ పెంచుకున్న సమయంలో మళ్ళీ మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సింది లేకపోతే అవసరం మాకు లేదు సార్. మేము బీజేపీతో ఉన్నాము, బీజేపీతో పొత్తులో ఉన్నాము. వాళ్ళు వాళ్ళ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఈ రోజు వరకు ఇండివిజువల్గా చేస్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో మేబీ 1-1.5 ఇయర్ టైం ఉంది సమయం ఉన్న సమయంలో సబ్సీక్వెంట్గా మేము కాంబినేషన్ ఓరియంటేషన్లోనే ఈ యాక్టివిటీస్ అనేది ముందుకు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచన ఉంది. తప్పితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా అధినేత గారు చెప్పిన దాని ప్రకారం కూడా మేము ఎప్పటికీ కూడా ఈ టీడీపీ వాళ్ళతో పొత్తులో వెళ్ళాలి అన్న ఆలోచనలు లేము. ఆ విధంగా మేము అసలు చూడట్లేదు సార్. ఎందుకంటే మాకు మేముగా ఈసారి మేము గ్రో అవ్వాలి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం బెనిఫిట్ కోసం మేము ఆల్రెడీ సాక్రిఫైస్ చేసిన పరిస్థితుల్లో చూస్తున్నాం. దాని తర్వాత వచ్చిన రిఫార్మ్స్ కానీ లేకపోతే కనుక కొన్ని ప్లస్ మైనస్ నష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ మనం అబ్జర్వ్ చేసాం. అలాగే ప్రజల్లో కూడా ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక స్టాండర్డ్ పార్టీ అయిన టీడీపీకి ఇవ్వాలని ఆలోచించారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని అనుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారికి ఇచ్చున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రత్యామ్నాయం కింద రెండు పార్టీలు కూడా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కింద నెక్స్ట్ ఇమీడియట్ ఆల్టర్నేటివ్ కింద లాంగ్ స్టాండింగ్లో పబ్లిక్లో ఉన్న పార్టీ కింద చూస్తే కనుక జనసేన పార్టీ ఉంది. అలాగే ఎక్కడ కూడా మా నాయకులు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే ఎవరికి నేర చరిత్ర కానీ లేకపోతే ఆ ఓరియంటేషన్ కానీ లేకుండా అవినీతి రహిత పాలన ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక స్టాండర్డ్ పాలసీస్తో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం సార్. సో వై నాట్ మనం ఒక్కసారి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో కూడా ప్రజల్లో ఉన్నారని మాత్రం మాకు సంకేతాలు అందుతున్నాయి. అదే ధైర్యంతో అదే ఓరియంటేషన్తో మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. లేకపోతే మీరు శరత్ గారు ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడ టీడీపీని కలుపుకోవడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేనిదన్నట్టుగా ఖచ్చితంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బీజేపీ వెరీ క్లియర్, ఒకవేళ నడ్డా కనుక రేపు విజయవాడ రాబోతే కనుక వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో టీడీపీతో జతకట్టడం అంత అవసరమా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుండొచ్చు. కానీ ఇందులో ఇక్కడ జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు టీడీపీ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజమనేది చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. ఒకటి సార్, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, సస్టైన్డ్ పార్టీ. వాళ్ళకంటూ కొన్ని స్ట్రాటజీస్ పాలసీస్ ఓరియంటేషన్లో కొన్నిసార్లు ఎలక్షన్స్ ముందు వాళ్ళ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు, కొన్నిసార్లు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్గా పార్టీలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం పదవిని అనేది ఇవ్వడం అనేది వాళ్ళకి జనరల్గా ఒక ప్రొసీజర్ కింద వస్తుంది సార్. ఇకపోతే మన భారత దేశంలో ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు బీజేపీ జనసేన పార్టీ కలిసిన తర్వాత కలిసే ముందు ఒక భరోసా కానీ ఒక ఓరియంటేషన్ కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఫుట్ ప్రింట్స్ పెట్టాలి అనుకుంటే కనుక ఒకటి రెండు సార్లు ట్రై చేసినా సరే బట్ తర్వాత అది సస్టైనబుల్ ఓరియంటేషన్లో లేదు. అలాగే టీడీపీతో చేసినప్పుడు వాళ్ళు పదవులు తీసుకున్నారు తప్పితే మేము పదవులు తీసుకోలేదు, వాళ్ళు పదవులు తీసుకుని తర్వాత నచ్చక బయటకు వచ్చేసారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ బీజేపీ కలవడము అనేది మాత్రం నాకు అది అవుతుందని మాత్రం అనుకో, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా టీడీపీతో వెళ్ళకూడదని ఆలోచనతోనే ఉంది సార్. ఇకపోతే సీఎం అభ్యర్థి కింద అనుకుంటే కనుక మనం నెంబర్ ఆఫ్ అకేషన్స్లో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్లో ఈవెన్ తిరుపతి పార్లమెంటు స్థానానికి వచ్చిన బై పోల్లో స్టేజ్ పైన మనకి అక్కడ వచ్చిన ఒకటి రెండు స్టేట్మెంట్స్ కానీ ఇది సెంట్రల్ నాయకత్వం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నాయకత్వం నుంచి కానీ అలాగే గడిచిన 1-1.5 మంత్ క్రితం మన సోము వీర్రాజు గారు ఒక పేపర్ తీసుకొని ఇది ఇన్పుట్స్ ఇది సెంట్రల్ నుంచి మాకు వచ్చిన ఇన్పుట్స్ అనేది కొన్ని ప్రముఖ ఛానల్స్లో ఇచ్చిన పబ్లిక్ ఒపీనియన్ కానీ లేకపోతే ప్రెస్ నోట్ కింద తోడు కన్సిడర్ చేయొచ్చు మనం. మాకు అంతా కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారే మేము సీఎం అభ్యర్థి కింద ముందుకు వెళ్తామని కొన్ని స్టేట్మెంట్స్ అయితే మనం చూస్తున్నాం సార్. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక ప్రజల్లో ఉండే నాయకుడు అలాగే చామింగ్ ఉన్న నాయకులు అంతా కూడా మా నాయకుడు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్.
సో అక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మేము ఎడిషన్ కింద వచ్చి మేమిద్దరం కలిసి ముందుకెళ్ళి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేయాలని అలాగే రూలింగ్ లో రావాలని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఫ్రంట్ ఫేస్ కింద మేము ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము బలోపేతం అవుతున్నాము. అలాగే మేము సీఎం అభ్యర్థి కింద మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, భారతీయ జనతా పార్టీ మాకు సపోర్ట్ సిస్టమ్ లో ఉంటుంది అనుకుంటున్నాం సార్. మీరు అన్నట్టు నడ్డా గారు కనుక ఈ రోజు కానీ రేపు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇవాళ మాకు పార్టీ మొత్తం సర్వసభ్య సమావేశం ఉన్నప్పుడు మా నాయకులు మాకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కానీ ఇవన్నీ కూడా మనం కొట్టి పారేయలేము సార్. ఎందుకంటే నడ్డా గారికి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే కనుక చాలా మంది సీఎంస్ కి అపాయింట్మెంట్ దొరకకపోయినా మేము కనుక సెంట్రల్ లో మేబీ మినిస్టర్స్ ని కలవాలన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీ అధినేతను కలవాలన్నా సరే మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది సార్. ఎందుకంటే మేము పదవుల కోసం ఇప్పుడు ఆలోచించిన పరిస్థితి లేదు, ప్రజల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం. అలాగే మాకంటూ ఒక స్టాండర్డ్ రెప్యుటేషన్ అనేది ఉంది, ఉండడం వలన మాకు చాలా క్లియర్గా హ్యాండ్ ఉంది సార్. ఇప్పుడు బండి సంజయ్ గారు తెలంగాణలో ఉండొచ్చు, సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, బట్ మా పార్టీకి జనసేన పార్టీకి శ్రీ పవన్ కళ్యాణ్ గారే అధినేత. సో అధినేత భారతీయ జనతా పార్టీ నడ్డా గారితో మాట్లాడే పాసిబిలిటీస్ కెపాసిటీస్ అన్ని ఉన్నాయి. కాబట్టి మేము ఒక పాజిటివ్ ఓరియంటేషన్ లో ఇన్పుట్స్ అనేది వస్తాయని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. రైట్, ఎగ్జాక్ట్లీ ప్రొఫెసర్ శరత్ గారు, నిజంగా మీరు అంటున్నట్టుగా సరే ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా 2 సంవత్సరాలు మిగిలినప్పటికీ ఇప్పటికే రాజకీయంగా కొంత వాతావరణం అయితే వేడెక్కింది. పొత్తుల పరిణామాలు కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో చాలా ఇటు బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది, ఇటు జనసేన కూడా చాలా క్లియర్గా ప్లాన్ చేసుకొని జనాలకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రొఫెసర్ శరత్ గారు. ఎస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎస్.